హాయ్ అండ్ వెల్కమ్ టు బన్నీ బ్లాగ్స్. ప్రజెంట్ నేను వచ్చేసి అయితే కాచిగూడ రైల్వే స్టేషన్లో ఉన్నాను. సో ఇక్కడ నుంచి అయితే టోటల్ హంపీ ట్రిప్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. సో ఇక్కడ వచ్చేసి 9:00 ఉంటుంది ట్రైన్, యెల్లంక ఎక్స్ప్రెస్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. సో నార్మల్ అన్సీజన్లో అయితే రష్ ఉండరు, సో అందుకని చెప్పేసి జనరల్ టికెట్ తీసుకున్నాను. సో లెట్స్ సీ లోపల ఎలా ఉంటుందో. సో ప్రజెంట్ అయితే టోటల్ బ్యాక్ ప్యాక్తో రెడీ అయిపోయినా చూడండి. సో అది ఇప్పుడు వచ్చేసి ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నా. సో టోటల్ బడ్జెట్ ప్లాన్ ఏంది, ఎట్లా చేస్తున్నా ఏందని చెప్పేసి మిడిల్లో టోటల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను బడ్జెట్ ఎంత అవుతుంది అని చెప్పేసి హైదరాబాద్ టు హంపీ. సో ఫైనల్గా అయితే ఒక సీట్ సెట్ అయిపోయింది. ఒక అన్న వాళ్ళకి ఎక్స్ట్రా సీట్ ఉందని చెప్పేసి నాకైతే ఇచ్చేసాడు. సో అది నా లక్. సో అన్న చూపిస్తావాళ్ళు. సో జస్ట్ నౌ హోసపేట్ స్టేషన్లో అయితే దిగిన. సో ఈ క్యాబ్ చూసి వింత గెటప్ అనుకోకండి, ఇది వచ్చేసి స్కాల్ప్ క్యాబ్. సో మనకు ఎంటికలకి ఏం డ్యామేజ్ కాకుండా ఎండకి ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఇక్కడ నుంచి ప్రజెంట్ హంపీకి అయితే స్టార్ట్ అవుతున్నా. సో హోసపేట రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాప్ అయితే జస్ట్ 900 meters ఏముంది, వాకబుల్ డిస్టెన్సే, నడుచుకుంటూ వెళ్ళొచ్చు. నడవడం చేత కాకుండా ఈ ఆటోలన్నా మరి దేనిలో పోవాలి తప్పదు. సో ఫైనల్గా హంపీకి అయితే రీచ్ అయిపోయినా. సో ఇక్కడ రివర్ ఉంటుంది మనకు విరూపాక్ష టెంపుల్ పక్కనే. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే విరూపాక్ష టెంపుల్ ముందున్నా. సో ఆ రివర్ దగ్గరికి వెళ్ళి మంచిగా ఎంచక్క స్నానం చేస్తా. సో తర్వాత టోటల్ ఎక్స్ప్లోరింగ్ స్టార్ట్ చేస్తా. ఇక్కడ ఎక్కడ చూసినా ఫారినర్స్ ఎక్కువ కనిపిస్తారు మనకు, ఎందుకంటే యునెస్కో హెరిటేజ్ కాబట్టి చాలామంది వస్తారు ఇక్కడికి. ఎంట్రీ మాత్రం సూపర్ ఉంది విరూపాక్ష టెంపుల్. సో మనం ఇప్పుడు ఇక్కడికి వచ్చినాం కదా, దీన్ని రైట్ సైడ్ పోతే మనము స్నానం చేయవచ్చు నది దగ్గరికి వెళ్ళి. అటు సైడ్ సో అది విరూపాక్ష టెంపుల్. టెంపుల్ పక్కనుండే మనకు మంచి లొకేషన్ ఉంటుంది స్నానం చేయడానికి. అదిరిపోయింది, వాటర్ కూడా బాగానే ఉన్నాయి ఇక్కడ. నేను మురుగులు ఉంటాయి అనుకున్నా ఫస్ట్, బట్ సూపర్గా ఉన్నాయి వాటర్ చూడండి. చాలామంది చేస్తున్నారు స్నానం, రెనోవేషన్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. మంచి బడ్జెట్లో మీరు ప్లాన్ చేసుకోవాలనుకుంటే గిట్ట హంపీని ఎప్పుడు కూడా ప్రీ బుకింగ్స్ అయితే అసలు చేసుకోవద్దు. ప్రీ బుకింగ్స్ చేసుకుంటే మాత్రం అంతే సంగతి, జస్ట్ మీరు స్నానం చేస్తారు అంతే రూమ్లో, మిగతా అదంతా బయట సైడ్ బయట తిరగడమే ఉంటుంది మీకు. తుంగభద్ర అన్నది ఇట్లా పారగమ్మ దగ్గర వాటర్ స్నానం చేయాలి, బాగుంటుంది. ఆగున్న దగ్గర మొత్తం మురుకులు మురుకులు ఉంటాయి. సో ఫైనల్గా తుంగభద్ర స్నానం అయితే అయిపోయింది. తుంగభద్ర నదిలో మంచిగా స్నానం చేసినా ఒక అరగంట సేపు, చల్లగా ఉన్నాయి వాటర్ అయితే. సో చూసారు కదా ఇక్కడ లొకేషన్ కూడా బాగుంది, ఎర్లీ మార్నింగ్ వస్తే బాగుంటుంది. ఇప్పుడు చూసారు కదా సన్నీ అయింది చాలా. సో ఒక సైడ్ చల్లగా ఉంటుంది, ఇంకొక సైడ్ మండుతూ ఉంటుంది వెన్నులో, అట్లా ఉంది ఇక్కడ ఎండ. సో మొత్తం రెడీ అయ్యి లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తా. సైకిల్స్ కూడా ఉన్నాయంట, పర్ డే 250 rupees అంట పర్ డేకి ఒక సైకిల్కి. బట్ టెంపుల్స్ అన్నీ దగ్గర దగ్గర ఉన్నాయి. సో సైకిల్ మీద వెళ్ళాలా లేదంటే ఆటోలు వెళ్ళాలా అని చెప్పేసి ఆలోచిస్తున్నా. సో అక్కడికి వెళ్ళాక ప్రైజెస్ ఏవి రీజనబుల్గా ఉంటాయి అది ప్రిఫర్ చేస్తా. సో లెట్స్ సో ఇది చూసుకుంటే మనకు సైడ్లో ఉంటాయి టోటల్గా కోనేరు అండ్ విరూపాక్ష టెంపుల్. చాలామంది క్యాంపింగ్స్ కూడా వేస్తున్నారు కదా. ఎండనైతే బీభత్సంగా ఉంది, సలసల సలసల మాడిపోతుంది. కోడిగుడ్డే సాంబ్రెడ్ అయితే కావచ్చు అట్లనే ఎండ, అందుకే గొడుగు పట్టుకొని తిరుగుతున్నా. జస్ట్ బ్లాగింగ్ చేసేటప్పుడే నార్మల్ మొబైల్ పట్టుకొని వెళ్తున్నా బయటికి. నా అసలు సీసల గెటప్ ఇది, అంబ్రెల్లా పట్టుకొని టోటల్గా ఎక్స్ప్లోర్ చేస్తున్నా విరూపాక్ష టెంపుల్ అండ్ హంపీ రీజనల్స్లో. అండ్ ఇక్కడ దగ్గర దగ్గర చాలా టెంపుల్స్ ఉన్నాయి, ఆ టెంపుల్స్ అన్నీ కవర్ అయిపోయాక అంజనాద్రి వెళ్దాం. మంచి ప్లేసు, ఆంజనేయుని పుట్టు విగ్రహం అంటే పుట్టింది అక్కడే అన్నట్టు టోటల్గా. ఆంజనేయుడు మీరు హనుమాన్ మూవీలో చూసినట్టయితే అక్కడ టోటల్గా మీకు కనిపిస్తాయి కదా అంజనాది గురించే ఆ సాంగ్లో. సో అక్కడికి వెళ్తాం ఇప్పుడు. ఇక్కడ దగ్గరలోనే ఉంటుంది,
తెప్పలో వెళ్ళడం అంట అక్కడ. సో చూద్దాం అక్కడ ఎట్లాంటి లొకేషన్స్ ఉంటాయో. సో ప్రజెంట్ అయితే ఇంకా విరూపాక్ష టెంపుల్ ఎక్స్ప్లోర్ చేయలేదు, బికాజ్ జస్ట్ బాత్ చేశాను, ఇప్పుడే బట్టలు కట్టుకున్నాను, నడుచుకుంటూ పోతున్నా. లోపలికి పోయి ఎక్స్ప్లోర్ చేస్తా టోటల్గా ఏముంది ఏం సంగతి అని. చూసారు కదా అక్కడ పైన దగ్గర దగ్గరనే చాలా టెంపుల్స్ ఉన్నాయి ఇక్కడ. విరూపాక్ష టెంపుల్ లోపలికి వెళ్ళంగానే మనకి ఇక్కడ లెఫ్ట్లో పైనకి నుంచి ఇట్లా అంటే ఫ్రీ దర్శనం సైడ్ నుంచి వెళ్ళేటప్పుడు లక్ష్మి అనే ఏనుగు కనిపిస్తుంది మనకు. చాలా వీడియోస్లలో చూసుంటారు మీరు, ఈవెన్ కొన్ని మూవీ షూటింగ్స్లో కూడా మనకు కనిపించుంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కొన్ని వింతలు ఉన్నాయంట, అంటే ఇప్పుడున్న టెక్నాలజీ కన్నా డబుల్ ట్రిపుల్ టెక్నాలజీ ఆ కాలంలో కొన్ని వందల ఏళ్ళ సంవత్సరాల కిందట యూజ్ చేసి దీన్ని బిల్ట్ చేశారంట. సో ఎట్లాంటి యూనివర్స్ చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుంది. సో అక్కడెక్కడ ఉన్న ముంగటున్న గోపురము అక్కడ చిన్న హోల్లో నుండి ఉల్టా అయ్యి ప్రతిబింబంగా పడుతుంది ఇక్కడ. ఇది ఒక వెరైటీ, చాలామంది ఫొటోస్ చూస్తున్నారు ఫారినర్స్. ఇట్లాంటి చాలా అంటే చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ. నాకు తెలిసినంత వరకు అయితే కొన్ని కొన్ని క్లోజ్ చేశారు ఇక్కడ. దాక ఇగో ఇక్కడి గోపురమే, లోపల గుడి లోపల నీడ పడుతుంది. బాబా బాబా ఏం టెక్నాలజీ ఏమో, అసలు అట్లాంటి టెక్నాలజీ లేనే లేదు ఇప్పుడు. అట్లా కట్టారు టెంపుల్ని అయితే, మరే కట్టారు లోపల. ఇన్ని రకాల వింతలు ఉన్నాయి కాబట్టి యునెస్కో హెరిటేజ్ ఇచ్చారు, ఆశమాస కాదు. ఎండనైతే బీభత్సంగా ఉంది, ఛత్రి ఇవన్నీ తెచ్చుకున్నా కాబట్టి నాకు కొంచెం సేఫ్ సైడ్ అయిపోయింది. సో సన్ స్క్రీన్ కూడా రాసుకున్నాను, సో అందుకే అంత ఏం ఎక్స్పోజ్ అవ్వట్లేదు ఫేస్ ఎండలో. అండ్ పైన వచ్చేసి అయితే టోటల్గా ఎక్స్ప్లోర్ చేసేసిన. అండ్ ఇప్పుడు వచ్చేసి విజయ విఠల టెంపుల్ అయితే వెళ్ళడానికి చూస్తున్నాను, ఎందుకంటే మనకి 50 రూపీస్ నోట్ ఉంటుంది కదా, 50 రూపాయల నోటు. సో దానిపైన ఉంటా చూసారా పిక్చర్, సో అక్కడిది అన్నమాట ఆ పిక్చర్ వచ్చేసి. సో అక్కడి నుంచి ఇంకా దగ్గర దగ్గర టెంపుల్స్ ఏవేవి ఉన్నాయో టోటల్ అయితే కవర్ చేస్తాను. ప్రజెంట్ ఇక్కడ ఉన్న చిన్న చిన్న టెంపుల్స్ పైన గణేష్ టెంపుల్స్ అవి ఉన్నాయి, బట్ మెయిన్ వచ్చేసేది ఇక్కడ విరూపాక్ష టెంపుల్ చాలా ఫేమస్. అదైతే అయిపోయింది, లోపల చూసారు కదా చాలా అద్భుతాలు ఉన్నాయి. సో ఇంకా దగ్గరలో రోడ్ అవతల కూడా ఏమో ఉన్నట్టున్నాయి, సో అక్కడికి వెళ్ళి అయితే ఎక్స్ప్లోర్ చేస్తాను. నడుచుకుంటానే వెళ్తా, దగ్గర దగ్గరనే ఉన్నాయి. పర్ డేకి 250 రూపీస్ సైకిల్ అన్నారు, బట్ ఈ ఎండలో సైకిల్ దొక్కలేను రెంట్ తీసుకొని, దోలు తీరిపోతే నాకు. సో అందుకని చెప్పేసి లోకల్ ట్రాన్స్పోర్ట్ ప్రిఫర్ చేయడానికి చూస్తున్నా. ఎండ బాగుంది కదా, సో మీరు సేఫ్ సైడ్ చూసుకోవాలి. సో ఇట్లా ఎండాకాలం బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ బాడీ డీహైడ్రేట్ కాకుండానైతే షుగర్ కేన్ జ్యూస్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. నేను రావడం స్నానం అవ్వడంతోనే షుగర్ కేన్ జ్యూస్ తీసుకున్నా, కొంచెం యాక్టివ్గా ఉంది బాడీలో. షుగర్ కేన్ తీసుకోకపోతే జల్దీ డీహైడ్రేట్ అయిపోతుంది బాడీ. అండ్ వాటర్ కూడా క్యారీ చేయాలి మీరు బ్యాగ్లో. చూసారు కదా నా బ్యాగ్ ఎంత పెద్దగా ఉందో, ఎంత పట్టుకొని తిరుగుతున్నా ఎండలో అంటే కారణం ఆ షుగర్ కేన్ జ్యూస్ పవరే. సో జ్యూస్ ఆగకపోతే మాత్రం అసలు చేత కాదు, మీకు డీహైడ్రేట్ అయిపోతారు టోటల్గా. సో డీహైడ్రేట్ కాకుండా చూసుకోండి ఎండాకాలం బయటికి వెళ్ళినప్పుడు. జస్ట్ మనం 900 మీటర్స్ దగ్గర దగ్గర హాఫ్ కిలోమీటర్ వాక్ చేసుకుంటూ వస్తే ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది, యంత్రోద్ధారక హనుమాన్ టెంపుల్ అని చెప్పేసి. హనుమంతుణ్ణి ఎవరు బంధించలేరు, అట్లాంటిది ఒక స్వామి ఇక్కడ బంధించారు హనుమంతుణ్ణి. అక్కడ టెంపుల్ లాగా ఉంటుంది, మనం చూడవచ్చు పైకి వెళ్ళి.
హనుమంతుణ్ణి బంధించడం అంటే మళ్ళా మీరు వేరేలాగా అర్థం చేసుకోకండి. యాక్చువల్గా అక్కడ ఒక మహర్షి తపస్సు చేస్తూ ఉంటే హనుమంతుడు కనిపిస్తా మాయమవుతూ ఉంటాడంట. సో అప్పుడు అష్ట దిగ్బంధనం చేసి హనుమంతుణ్ణి ఒకే చోట కూర్చుండబెడతాడంట ఎక్కడికి వెళ్లకుండా. సో అది ఇక్కడ థింగ్. ఒక కిలోమీటర్ నడుచుకుంటూ వస్తే ఇవన్నీ కనబడ్డాయి. ఇక్కడ తెప్పలు ఉంటాయి, తెప్పల నుంచి అక్కడ అంజనాద్రి టెంపుల్ కనిపిస్తుంది కదా, అవది అక్కడికి వెళ్ళచ్చు. ఇక్కడ తెప్పలలో ఫస్ట్ అయితే ఇక్కడ టెంపుల్ అయితే కంప్లీట్ చేసుకుని వద్దాం టోటల్గా. ప్రస్తుతానికి అయితే యంత్రో ద్వారక హనుమాన్ టెంపుల్లోనే అయితే ఉన్నా. ఇక్కడ మెయిన్ థింగ్ వచ్చేసి ఏంటంటే వ్యాసరాయ మహర్షి అనే అతను ఇక్కడ తపస్సు చేస్తూ ఉంటే హనుమంతుడు వచ్చి కనిపిస్తూ మాయమవుతూ ఉండేదంట. సో అప్పుడు వ్యాసరాయ మహర్షి అష్ట దిగ్బంధనం చేసి హనుమంతుణ్ణి ఇక్కడే కూర్చోబెట్టాడంట ఈ టెంపుల్లో. సో ఇక్కడ పూజలు జరుగుతూ ఉంటాయి రోజు. సో మీకు సౌండ్ వినిపిస్తుంది అనుకుంటా. సో డైలీ పూజలు జరుగుతాయి, అభిషేకాలు జరుగుతాయి. అండ్ ఇక్కడ వచ్చేసి దీని ముందే రామాలయం టెంపుల్ కూడా ఉంది. దాని దగ్గరలోనే మనకు అది విజయవెట్ల టెంపుల్ కూడా చూడవచ్చు. దగ్గర 1 కిలోమీటర్ అంతే. వాళ్ళని అడిగితే 800, 900, 2000. సో మనం బడ్జెట్లో ట్రావెల్ చేయాలి కదా, కొంచెం పేషెన్స్ తీసుకొని ఎవరు ఏం చెప్పినా వినకుండా మన విజన్లో మనం వెళ్ళాలి. ఇది యంత్రోద్ధారక ఆంజనేయ స్వామి గుడి. అక్కడ ముందుందేమో రామాలయం. సో ఫైనల్గానైతే విజయ విఠల టెంపుల్కి రీచ్ అయిపోయినా. ఇందాక ఇంతసేపు చెప్పింది ఇదే. సో చాలామంది ఇక్కడికి వచ్చి 50 రూపీస్ నోట్ను పెట్టి కెమెరా ముందు వీడియోస్ తీస్తూ ఉంటారు. సో చూశారు కదా, ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఇది వచ్చేసి అక్కడ కొంచెం ముందుకు ఉండేనంట. సో అందరూ చూడడానికి అని చెప్పేసి వెనుకకు ముందకడి జరపడానికి అంటే జరిపేవాళ్ళంట మన రథాన్ని. సో అది కొంచెం శిథిలా వ్యవస్థకు చేరుకునేటప్పటికీ అది అక్కడ దానికి ఒక మొత్తం సైడ్ వాల్ లాగా ప్రిపేర్ చేసి అక్కడ ఎవరిని ముట్టనియకుండా దూరం నుంచి ఉంచుతున్నారు. సో కొన్ని 100 ఏళ్ల కాలం ఎట్లా చెక్కారు చూడండి, అసలు ఆ టెక్నాలజీ వేరు. అప్పుడు వాళ్ళు ఎట్లా చెక్కారు ఏమో కానీ ఇక్కడికి వస్తే హంపీకి మాత్రం బీభత్సమైన గుళ్ళు ఉన్నాయి. చూసారు కదా, స్కూల్ స్టూడెంట్స్ అయితే ఇప్పటికీ నాకు ఇది కనిపించింది ఒక 3rd 4th బ్యాచ్ కావచ్చు. చాలామంది వస్తున్నారు స్కూల్ స్టూడెంట్స్. ఇక్కడ మీకు తిరగడం అయిపోయాక విజయవెట్టుల టెంపుల్ పక్కనే ఒక 10 రూపీస్ ఇస్తే మీకు అక్కడికి స్టార్టింగ్ పాయింట్ పార్కింగ్ పాయింట్ దాకా తీసుకెళ్తారు వీళ్ళు. ఎందుకంటే 1.5 కిలోమీటర్ ఉంటుంది, ఎండలో నడవలేము. ఆఫ్టర్నూన్ వచ్చిన వాళ్ళైతే, సో నేను ఆఫ్టర్నూన్ వచ్చిన కాబట్టి నాకు ఓపిక కూడా లేదు 1.5 కిలోమీటర్ నడిచే ఓపిక. సో జస్ట్ 10 రూపీస్ ట్రాన్స్పోర్టే కాబట్టి రీజనబుల్ కాబట్టి సో తీసేసుకున్నాను. అక్కడికి పోయాక మళ్ళీ అక్కడి నుంచి మనకు ఒక వాగు అంటే నది ఉంటుంది, తుంగభద్ర నది. ఆ నదిని దాటాల పడవెక్కి. ఫైనల్గా అయితే ఇక్కడికి వచ్చేసిన నది దగ్గరికి. అక్కడ పడవ ఉంది కదా, అది వచ్చినాక మనం దాటాలి. దాటిన తర్వాత ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది అంజనాద్రి. ఇంతకుముందు ఫస్ట్లో తెప్ప చూపెట్టాను కదా, ఆ తెప్పలో వెళ్తే మాత్రం మీకు దగ్గర నడుచుకుంటూ వెళ్ళొచ్చు 0.5 కిలోమీటర్ అంటే 1 కిలోమీటర్ ఆ ఒడ్డెక్కి. బట్ నేను ఇక్కడ విజయవెట్ల టెంపుల్ చూసి ఇక్కడ నుంచి పోవాలి కాబట్టి విజయవెట్ల టెంపుల్ చూశాక పార్కింగ్ ఏరియా దగ్గరికి వచ్చి అక్కడ నుంచి లెఫ్ట్ టర్న్ అయ్యి స్ట్రేట్గా నడుచుకుంటూ పోతే మనకి ఇక్కడ నది కనబడుతుంది. మీరు మ్యాప్లో చూసుకుంటూ కూడా పోవచ్చు, వాకబుల్ డిస్టెన్సే ఉంటుంది. సో ఫైనల్గా బోట్లను అయితే స్టార్ట్ అయిపోయినా. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు అంజనాద్రి. సో మెయిన్గా దానికోసమే వచ్చిన అది. అండ్ వచ్చేసి 50 రూపీస్ నోట్ పైన అది ఉంటుందని చెప్పాను కదా చక్రంది. సో అవి చూడడానికి వచ్చిన, ఇంకా చాలా ఉన్నాయి. అన్నీ చూస్తే 1 వీక్ పడుతుందంట డెప్త్గా చూస్తే. బట్ నేను వచ్చేసి మెయిన్ మెయిన్ థింగ్స్ అన్నీ అయితే కవర్ చేశాను. సో బోట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫైనల్గా అంజనాద్రి ఎంట్రెన్స్కి అయితే వచ్చేసిన, భలే ఉంది ఇక్కడ. వజ్రకాయ మహావీర విక్రమ మారుతి నందన హనుమ శోక నివారణ భూతదాయక అసురని కందన కనుమ. ఇక్కడ ఈ ప్లేస్ అయితే చాలా పెద్ద స్టోర్ ఉంది.
పోతు చెప్తాను మీకు. నాకు ఈ అంజనాద్రి హిల్ ఎక్కుతున్నప్పుడు టోటల్గా హనుమాన్ మూవీ నా మైండ్లో తిరుగుతుంది. ఆ సాంగ్ వస్తుంది కదా ఫస్ట్, అంజనాద్రిపై సంతతి కొరకై అహోరాత్రములు తపస్సు చేసే, ఆ సాంగ్ తిరుగుతూనే ఉంది మొత్తం ఎక్కే వరకు. సో ఇంకా ఉంది, టోటల్గా 500 మెట్లు ఉన్నాయి ఇక్కడ. సో ఫ్రంట్ నుంచి ఉంటుంది, బ్యాక్ నుంచి ఉంటుంది మనకి ఎంట్రీ, మన ఇష్టం, మన కంఫర్ట్తో మనం వెళ్ళచ్చు. ఈరోజు సండే అయినా కూడా క్రౌడ్ ఎక్కువ లేరు, కొంచెం ప్లస్ పాయింటే. బంటు వై వెలిగిన దేవా, అమ్మ చెరువులో వెలసిన దేవాంజని పుత్ర పవన సుతనామ శంకర సువన కేసరి నందన రామ దూత తులిత బలధామ మహావీర విక్రమ హనుమా. నీ దివ్య రూపం మరు ధైర్యము గుణ సాగర, ఫైనల్గా అయితే కొండపైనకి రీచ్ అయిపోయాను. సో లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవడమే బ్యాలెన్స్ ఉంది. చూశారు కదా పైన ఎంత బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్, కొబ్బరికాయలు కూడా ఇక్కడ చాలా ఉన్నాయి. ఇంత గుట్ట పైన ఇంత పైనకున్నా కూడా ఇక్కడికి కూడా కోతలు వచ్చాయి, అండ్ ఇటు చెట్టు అండ్ ఇక్కడ అన్నీ ఉన్నాయి చెట్లతో సహా, మంచిగా ఉంది కొండపైన. అండ్ ఇవ్వండి మస్తుంది. సో ఇప్పుడే దర్శనం అయితే అయిపోయింది, వండర్ఫుల్గా ఉంది లోపల హనుమాన్ విగ్రహం. చిన్నగా చిన్నప్పుడు ఎట్లుంటో అట్లా ఉంది. అండ్ హనుమాన్ విగ్రహం దర్శనం చేసుకున్నాక లోపల మనకి రామసేతు రాయి అయితే కనిపిస్తుంది, అది కూడా సూపర్గా ఉంది. 25 కిలోల రామసేతు బండని వాటర్లో పెట్టి స్టోర్ చేశారు. ఎప్పుడైనా అంజనాద్రికి వచ్చేటప్పుడు ఖచ్చితంగా మంచి ట్రెక్కింగ్కి అయితే ప్రిపేర్ రావాలి, ఎందుకంటే ఒక 2 అవర్స్ హార్డ్ ట్రెక్ ఉంటుంది, పెద్ద పెద్దగా ఉంటాయి మెట్లు. సో అలసిపోతారు, వచ్చేటప్పుడు జ్యూస్లు అవి క్యారీ చేయడం మంచిది బ్యాగ్లో, మిడిల్లో ఏం దొరకవు మీకు, పైనకు వచ్చినాక ప్రసాదం ఉంటుంది అంతే. లోపలైతే మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఎందుకంటే మన రామసేతు తెలుసు కదా మీకు. సో 25 కేజీ ఆఫ్ రామసేతుని ఇక్కడ వాటర్లో స్టోర్ చేశారు వాళ్ళు, తేలుతా ఉంది మనకు కనిపిస్తుంది, గ్లాస్లో పెట్టి ఉంచారు లోపల. అండ్ ఫొటోస్ ఆఫ్ కోర్స్ ప్రాబిటెడ్ కాబట్టి తీరాదు, లోపల తీరిక లేదు. అండ్ విగ్రహం దగ్గర కూడా ప్రాబిటెడ్. సో మంచిగా దర్శనమైంది, భలే ఉంది ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం. సో ఈ 2 అవర్స్ ట్రెక్కింగ్ చేసిందంతా ఒకటేసారి వెళ్ళిపోయింది, దేవుణ్ణి చూసేసరికి భలే అనిపించింది. ఇక్కడ టెంపుల్ మాత్రం సూపర్గా ఉంది, ఖచ్చితంగా రికమెండెడ్, ఎవరు వచ్చినా కూడా అంజనాద్రి. అండ్ అక్కడ వచ్చేసి హంపి టెంపుల్స్, హంపిలో చాలా ఉన్నాయి అబ్బా టెంపుల్స్, ఎన్ని అని తిరుగుతుంది చెప్పు. సో ఒక హార్డ్లీ 1 వీక్ తీసుకుంటారంట టోటల్ టెంపుల్స్ తిరగాలంటే. అందుకని చెప్పేసి నేను మెయిన్ టెంపుల్స్ అండ్ వచ్చేసి హంపీలో ఉన్న మెయిన్ టూరిస్ట్ ప్లేసెస్ అయితే కవర్ చేస్తున్నా ఆల్మోస్ట్ ఆల్. సో ఇప్పుడైతే దర్శనం అయిపోయింది, కిందికి రిటర్న్లో వెళ్తున్నా. సో ఇంకా ఏమన్నా ఉంటే కవర్ చేసుకుంటూ వెళ్తా. అండ్ ఈరోజు ఈవినింగ్ వచ్చేసి క్యాంపింగ్ ఉంది మెయిన్గా, సో అక్కడ కలుస్తా. ఇప్పటితోటి డే అయితే ఎండ్ అయిపోతుంది. ఈరోజు దగ్గర దగ్గర ఒక 4 ప్లేసెస్ అయితే కవర్ చేసిన. హంపి తిరగడానికి మీకు అట్లీస్ట్ 10 డేస్ అయినా సరిపోదు, ఎప్పుడు మీరు డెప్త్గా దిగుతారు. బట్ మీరు ఏవేవైతే మెయిన్ ప్లేసెస్ నాలాగా కవర్ చేయాలి అనుకుంటున్నారు, జస్ట్ 2 డేస్ ఆర్ మీకు టైం లేదంటే కనుక మార్నింగ్ వచ్చేసి హైదరాబాద్ నుంచి నైట్ వరకు చూసేసి, నైట్ 11:30కి మళ్ళీ మీకు ట్రైన్ ఉంటుంది, మార్నింగ్ 7-8 వరకు మళ్ళీ రీచ్ అయిపోతారు. సో 1 డేలో మెయిన్ ప్లేసెస్ అన్ని కవర్ చేయవచ్చు. ఇది విజయవిట్ల టెంపుల్ కావచ్చు, అండ్ వచ్చేసి విరూపాక్ష టెంపుల్ కావచ్చు, అంజనాద్రి కావచ్చు, ఈ 3 చాలా ఫేమస్ పెద్ద పెద్ద టెంపుల్స్ ఇక్కడ. సో ఈ 3 అయితే ఖచ్చితంగా కవర్ చేయవచ్చు. అండ్ వచ్చేసి ఇక్కడ ఒక జువలాజికల్ పార్క్ కూడా ఉంది,
సో మీకు టైం ఉంటే కనుక ఆ పార్క్కి కూడా వెళ్ళి కవర్ చేయవచ్చు. అక్కడ సఫారీ కూడా ఉందంట, బట్ చూస్తాను నెక్స్ట్ పార్ట్లో వీలుంటే కవర్ చేస్తాను, లేదంటే లేదు. బట్ ఇట్లాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు మీరు ఓన్ వెహికల్ అయితే బెటర్ ఉంటుంది. ఒకవేళ లేదు, మీరు రోడ్ ట్రాన్స్పోర్ట్ ప్రిఫర్ చేస్తున్నారు అంటే మీరు కొంచెం నడవడానికి సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే మార్నింగ్ చెప్పాను కదా, జస్ట్ ఒక 2-3 కిలోమీటర్స్లో ఉన్న టెంపుల్స్ని నింపడానికి 1000 రూపీస్ అడిగినాను. నేను జస్ట్ వాకింగ్ చేసుకుంటూ పోయినా ఒక 15-20 మినిట్స్లో. ఆ 2 కిలోమీటర్స్ వాకింగ్ చేసుకుంటూ పోయి ఇంకా వేరే వేరే ప్లేసెస్, మంచి మంచి ప్లేసెస్ చూసిన. వాళ్ళు తీసుకొని పోతే డైరెక్ట్ రోడ్డు నుంచి తీసుకొని పోతారు, మీకు ఏం అనిపించవు. ఓన్లీ ఇక్కడెక్కడ టెంపుల్స్ ఉంటే వాటి ముంగడ ఆపుతారు, మళ్ళీ మిమ్మల్ని తొందర పెడతా అంటారు రారా అని చెప్పేసి. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలోనైతే 1000 రూపీస్ వాతబుల్ కాదు. ఇంకా కాళ్ళు నొచ్చినా కొంచెం క్యాలరీలో లాస్ అయినా మీరు నడుచుకుంటూ వెళ్ళడమే బెటర్. అట్లీస్ట్ ఒక 1 డేలో ఒక 5 కిలోమీటర్స్ వరకు కవర్ చేయాలి మీరు నడుచుకుంటూ. ఒక 5 కిలోమీటర్స్ కానీ మీరు కవర్ చేశారనుకోండి వెరీ ఈజీ అయిపోతుంది కొంచెం మీకు. సో ఇక్కడనైతే అట్లనే ఉంటుంది, నడిస్తే మీకు మనీ సేవ్ అవుతాయి. అంటే నడవడం అంటే మొత్తం నడవడం కాదు, జస్ట్ ఒక 1-2 కిలోమీటర్ అక్కడక్కడ ఉంటుంది. మరీ ప్రిఫర్ చేయని వాళ్ళైతే వచ్చినాక సైకిల్స్ కానీ, లేదంటే లూనా బైక్స్ కానీ, అండ్ లేదంటే పెద్ద బైక్స్ కూడా ఉన్నాయి, బట్ ఇట్స్ ఎక్స్పెన్సివ్ అన్నమాట. సో మీరు నార్మల్ బైక్స్ కానీ సైకిల్స్ కానీ తీసుకోవచ్చు. బట్ నేను కొంచెం సమ్మర్ సీజన్లో వచ్చినా కాబట్టి డిహైడ్రేట్ ఎక్కువ అవుతుందని చెప్పేసి నేను సైకిల్ తీసుకోలేదు. ఇక బైక్ అంటే నేను సోలో రైడర్ కాబట్టి అది ఓవర్ బడ్జెట్ అయిపోతుంది, అందుకు కూడా బైక్ తీసుకోలేదు. సో చాలా మటుకు లోకల్ ట్రాన్స్పోర్టే ప్రిఫర్ చేశాను. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, హంపీలో బస్సెస్ 24 అవర్స్ రన్ అవుతాయంట, నాకు ఇందాక ఒక అతను చెప్పాడు. అండ్ సోలో క్యాంపింగ్ చేసేవాళ్ళు కూడా ఎప్పుడైతే మీరు వస్తున్నారో జస్ట్ వేరే ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ప్లేసెస్ కనుక్కోండి, ఏ ప్లేసెస్ బాగుంటాయో సోలో క్యాంపింగ్కి. నేను వచ్చేసి ఇక్కడ 2-3 ప్లేసెస్ చూసినా బట్ నాకు నచ్చలేదు. ఇక్కడ ఒక బస్ స్టాప్ ఉంది, అది బస్ స్టాప్ లాగా అయితే అస్సలు లేదు, మంచి ఒక కాటేజ్ లాగా దాన్ని ప్రిపేర్ చేశారు. సో నాకు ఇక్కడ ప్లేస్ దొరకకపోతే అక్కడే ఉంటుంది, నాకు అక్కడే టెంట్ వేసుకొని అకామిడేషన్ నైట్ అక్కడ పండుకోవడం జరిగింది. అండ్ ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంది ఓడిపి అని చెప్పేసి, కమలాపూర్లో ఉన్నాను నేను ప్రజెంట్. ఇక్కడ స్టే చేసి ఇక్కడ దగ్గరలో ఉన్న ప్లేసెస్ రేపు మార్నింగ్ కవర్ చేసి, సో రేపు నైట్ ట్రైన్ ఎక్కి వెళ్ళిపోతాను హైదరాబాద్కి. సో 1 డే వచ్చిన వాళ్ళు మీరు కవర్ చేయవచ్చు టోటల్, బట్ నేను 2 డేస్ తీసుకుంటున్నాను. ఎందుకంటే 1 డేలో అన్నీ తిరగాలి అంటే హెవీ అయిపోతుంది. ఈ మెయిన్ ఎగ్జాక్ట్గా అంటే మెయిన్ ఇవన్నీ 3-4 ఈరోజు తిరిగేసి, ఇంకొంచెం మెయిన్ కంటే అంటే సెకండ్ ప్లేస్లో ఉన్నవి, సెకండ్ ప్రిఫరెన్స్గా ఉన్నవి రేపు తిరిగేస్తారు. సో అప్పుడు కొంచెం ఈజీ అయిపోతుంది అని చెప్పేసి 2 డేస్ ప్లాన్ చేసుకున్నాను హంపీకి. టోటల్ బడ్జెట్ వచ్చేసి 2000 టార్గెట్ పెట్టుకున్నాను, బట్ ఎంత అవుతుంది ఏందని చెప్పేసి పార్ట్2 బ్లాగ్లో మీకు టోటల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అప్పటి వరకు వెయిట్ చేయండి. సో లెట్స్ మీట్ విత్ పార్ట్ 2.